హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, విజయసాయి రెడ్డి గారు తొందరలో ఒక ఛానల్ ప్రారంభించేందుకు బిజీ అయిపోయారని చెప్పేసి వార్తలు రావడం మనం చూస్తున్నాం సార్. మరి ఇంత తొందరగా ఛానల్ ఎందుకు ప్రారంభించాలని విజయసాయి రెడ్డి గారు అనుకుంటున్నారు? మరి ఛానల్ ఏదైతే ఉందో ఇది ఎవరిని టార్గెట్ చేయడానికి అనేది క్వశ్చన్. కొంతమంది ఏమో ఇది జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడానికి అంటున్నారు. ఎందుకు అని అంటే విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారు అని వార్తలు అయితే ప్రచారం ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనకంటూ సొంత ఛానల్ ఉంటే అటు జగన్ గారిని టార్గెట్ చేస్తారంటున్నారు. లేదా జగన్ గారిని టార్గెట్ చేయడానికా, లేకుంటే టీడీపీని టార్గెట్ చేయడానికా? అసలు ఎందుకు మీడియా ఛానల్ ప్రారంభించబోతున్నారు విజయసాయి రెడ్డి గారు? మరి ఎప్పుడు ఏర్పాటైతుంది సార్ ఇది? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే. అప్పటికి రామనాథ్ గోయింకా అని ఆంధ్రప్రభ ఎడిటర్. రామనాథ్ గోయింకా అంటే వాళ్ళు గోయింకా ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చింది స్వాతంత్ర్య పోరాటం కోసం. నెంబర్ వన్గా ఉండేది ఆ పేపర్. తర్వాత కాశీనాథులు నాగేశ్వరరావు పంతులని దేశోద్ధారక టైటిల్ అయిన ఆంధ్ర పత్రిక. అన్నిటికంటే ముందు ప్రారంభమైంది ఆంధ్ర పత్రిక. తర్వాత కేఎల్ఎన్ ప్రసాద్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతి ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక చాలా బాగుండే. ఆ తర్వాత కాలం కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు విశాలాంధ్ర ఏదో అంటే డైలీ పేపర్లో మెయిన్గా ఉన్న పేపర్లు అన్నమాట. తర్వాత ప్రారంభమైన పత్రిక ఇక్కడ ఈనాడు. ఆంధ్రభూమి కూడా అంతకుముందు ప్రారంభమైందో కానీ పెద్ద ప్రాచుర్యంలో లేదు. ఇది చెప్పేది ఏంటంటే రామోజీరావు గారి మాట చెప్తామాట. అని ఇప్పుడు నడుస్తున్నటువంటి దినపత్రికలన్నిటికీ కూడా మీ తాలూకు ఈనాడు పోటీగా నడుస్తుందా అని ఒక ప్రశ్న వేస్తే, లేదండి నాకు పత్రికా నిర్వహణ అంటే ఇష్టం. ఈరోజు వార్తలు ఆ రోజు ప్రజలకు అందించాలని. ఈ నిర్వహణలో నాదేను ముద్ర వేసుకోవాలని తప్ప వాళ్ళేదో ముందుకెళ్ళిపోవచ్చు. వాళ్ళు అంత పెద్దవాళ్ళు కావచ్చు, నాకెందుకు? నాకంటే చిన్నవాళ్ళని నీ దృష్టిలో పెట్టుకోను, నాకంటే పెద్దవాళ్ళని దృష్టిలో పెట్టుకోను. ఆ ఈనాడు పేపర్లో నా ముద్ర కావాలి, దానికోసం కానీ నాకు పోటీ లేదని నేను చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఇక్కడ ఏవో ఛానల్స్ నడుస్తున్నాయని చెప్పేసి నేను ఒక ఛానల్ పెట్టుకుంటానంటే ఎవడొద్దంటాడండి? నా డబ్బు నేను తగలేసుకుంటాను, ఖర్చు పెట్టుకుంటాను, ఏం చేస్తాను, అది నా ఇష్టం. అయితే ఆ ఛానల్తో పోటీ పడ్డం నీ సాధ్యం కాదు. దానికి మెన్ కావాలి, ఇంటలెక్చువల్స్ కావాలి, డిసిప్లిన్ కావాలి, బాండింగ్ కావాలి. ఇన్ని కలిసి వస్తేనే అవుతాయన్నమాట. అందువల్ల ఏదో ఛానల్స్తో పురుని చూసి నక్క ఏదో చేసుకున్నట్టు ఆ ఛానల్స్తో పోటీ పడతాను లేకపోతే ఆ ఛానల్ సొంత చూస్తాను అనుకుని ఈ కార్యరంగంలో దిగినట్టయితే అంత చూడలేడు. ఒక్కొక్కసారి బలహీనుడు కూడా బలవంతుడు కొట్టేయగలడు. ఎందుకంటే బలవంతుడికి నేను కొట్టగలనా లేనా పరుగు పోతుందనే ఆలోచనతో ఉంటాడు. బలహీనుడు ఏంటంటే బాగా పేదరికం ఎంతకంటే నాకు ఇంకేం ఎదురొస్తుందని చెప్పి చావు బతుకో తేల్చుకుందాం అంటాడు, వాడిని కొట్టేస్తాడు అన్నమాట. అలాగుంటుంది. కానీ ఈయన అలా కాదు కదా, కేవలం ఒకరి మీద కక్షతో అని ఛానల్స్ ఉంటే ఏదో మనకి పేద పేరు వచ్చేస్తుందని ఇలా కలడు. కానీ ఛానల్ని పెట్టడం కరెక్ట్ కాదు. ఒకటి, విజయసాయి రెడ్డికి మన జగన్మోహన్ రెడ్డి గారి వలన ఎంత హైప్ వచ్చిందో అంత పతనం అయిపోయాడు ఈ రోజున. ఎలా పతనం అయిపోయాడంటే ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని ఎందుకు పంపించాడో మీకు తెలుసు. ఉత్తరాంధ్రలో ఏదైనా ఒక రవంత స్థలం ఉందా? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయో, ఎన్ని అవినీతి కార్యక్రమాలు జరిగాయో, ప్రభుత్వ భవనాల్ని ఎన్ని భవనాల్ని మీరు తాకట్టు పెట్టేశారో, ఇవన్నీ జనానికి తెలుసు. ఒక వ్యక్తి గురించి ఇన్ని విషయాలు తెలిసినప్పుడు, ఇన్ని అవినీతి పనులు తెలిసినప్పుడు ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా రెస్పెక్ట్ పోతుంది. వాళ్ళ మీద రెస్పెక్ట్ మనకు ఉంటే మనం చూసే విధానం వేరుగా ఉంటుంది. ఆ ఛానల్లో చూడరు కొంతమంది, అలాంటి వారు కూడా ఉన్నారు. ఎందుకురా ఇది ఇంత జనాలు మోసం చేసి, ఇదంతా ప్రజల సంపద కదండి, ఇంత జనాలు మోసం చేసినప్పుడు ఛానల్ ఏం చెప్తాడు చూడవు. అవును. అందువల్ల ఆయన ఆలోచించుకోవాలి విజ్ఞతతో. నువ్వు చేసిన పనులన్నీ అవినీతి పనులు చేసావు, ఎవరో లేడీతో అక్రమంగా సంబంధం అడిగెడితే దాన్ని నువ్వెందుకు రెస్పాన్సిబుల్ అవ్వాలి?
ఏలి వెళ్ళిపోతుంటే ఎన్నో ఎన్నో మురుగుతాయండి. నువ్వేది రెస్పాన్స్ అవ్వాలి? నీలో ఆ తాలూకు భయం లేకపోతే నువ్వు రెస్పాండ్ అవ్వవు కదా. సంబంధిత మీరిద్దరూ కలిసి 2016 నుంచి కలిసి మీరు చేసినటువంటి కార్యక్రమాలు రికార్డు సాక్షిగా ఉన్నాయి, వాటి సమాధానం చెప్పండి. అసలు మనం కూడా మీ ఇద్దరి మధ్య ఏముంది అని అడగడం, వాళ్ళేమో సుప్రీంకోర్టు వాళ్ళేమో అనుమతి ఇచ్చారు, నచ్చిన వాళ్ళతో వెళ్తే ఇంకేమిటి తప్పని అన్నాం, అది మీనింగ్లెస్. అది మీనింగ్లెస్. కానీ నువ్వు ఒక అసిస్టెంట్ కమిషనర్గా ఉంటుండగా దేవాలయాలకు ఇచ్చినటువంటి భూములు వాటిని అంటే మాన్యాల మాట, సింహాచలం దేవస్థానానికి విజయనగర మహారాజు గారు ఆయన ధర్మకర్త, ఆనంద్ మహారాజ్ ఆనంద్ గజపతి తర్వాత ధర్మకర్త, ఇప్పుడు అశోక్ గజపతి. ఒక్క విషయం చెప్తాను అంటే వాళ్ళ తాలూ కసినోలో 108 దేవాలయాలు ఉన్నాయి. 108 దేవాలయాలకు కూడా కొన్ని 100,000 ఎకరాలు ఇచ్చేశారు. అవి ఇచ్చేయగా మిగిలింది ఆ కోట మాత్రమే అలాగ ఉన్నాడన్నమాట. అటువంటి వ్యక్తిని మీ తాలూకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అశోక్ గజపతి రాజు ఇంటి ఆడపడుచు పైడితెల్లమ్మవారు గ్రామదేవత, వాళ్ళ ఆడపడుచుని సందర్శనార్థం ఫ్యామిలీతో వెళ్తే ఇదే బొత్స సత్యనారాయణ రోడ్డు మీద కూర్చోబెట్టాడండి. అప్పుడు మీరు అందరూ ఏమైపోయారు? ఒకటి. రెండోది ఏంటంటే, ఇక్కడ విజయనగరం మహారాజు కోట ఉంటుంది, మీరు చూసారు ఉండేది, చాలా పెద్ద కోట అన్నమాట. కొన్ని 100 ఎకరాల్లో కోట ఉంటుంది. ఆ కోట ఉంటే ఆ కోటకి వాళ్ళ అన్నయ్య తాలూకు రెండో భార్యకి పుట్టిన ఆవుని ఎక్కడి నుంచో వెతుక్కొని తీసుకొచ్చి ఆ కోటకి వారసురాలు చేశారు వైఎస్ఆర్ పార్టీ. తన కోటలకు తన వెళ్ళకుండా నిర్బంధించడం ఎంత అన్యాయం అండి. తర్వాత రాజుగారు, నేను మాట్లాడాను ఆయనతో విజయనగర్ రాజు, తర్వాత రాజుగారు కోర్టులో గెలుచుకున్నారు, ఆయన నిజ నిర్ధారణ జరిగింది మాట. మరి ఇన్ని మీరు చేసిన తర్వాత ఇన్ని మచ్చలు ఇన్ని మరి మగిలిలు మీ మీద ఉన్న తర్వాత మీరు ఎలాగ నిర్వహిస్తారో ఆలోచించండి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి మీ మీద ఎలా కోపం ఉంటుంది? తప్పకుండా కోపం ఉంటుంది. ఆయన ఎందుకంటే ఆయన చెడిపోయినప్పటికి కూడా చెడగొట్టారు, నన్ను మిస్కమ్యూనికేషన్ చేశారనే భావన మీతో చెప్పకపోయినా ఉంటుంది. ఒకవేళ ఆ భావనే లేకపోతే నిజంగా సాక్షి చేయాలని మొత్తం కరపత్రంలాగా ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే ఊదరగొట్టేదన్నమాట. జర్నలిస్ట్ తలుచుకుంటే ఏమో ఎంతసేపు అండి. అప్పుడు విజయసాగర్ రెడ్డిలో ఉన్న మంచితనాన్ని ఆవిడ కూతురులాగే చూసుకున్నట్టుగా ఎంతో 100,000 మంది సాక్షిని చెప్పేస్తారు డబ్బులు పారేస్తే. ఇట్లాంటి ఏర్పాటు జరిగేది. కానీ ఇట్లాంటి ఏర్పాటు చేయకుండా మౌనంగా ఉన్నాడంటే కేవలం పక్కన పెట్టుకున్నాడు. అందుకంటే పెద్ద మనిషి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ఆయన పెట్టుకున్నాడు, లీడర్స్ పెట్టుకున్నాడు, కాంగ్రెస్ వాళ్ళని పిలిచారు, కాంగ్రెస్ అక్కడ వాళ్ళకి కూడా అక్షంతలు పడ్డాయి. కాంగ్రెస్ అఖిలేష్ యాదవ్ కొంతమంది వచ్చారు ఎంపీలు, అక్కడ కగ్గే వాళ్ళు కూడా తిట్టాడు, మీరు ఎందుకు వెళ్ళాలి యంత్ర మంత్రికి, ఆయన పక్కన మీరు ఎందుకు కూర్చోవాలి, ఆయన వైఆర్ఎస్ పార్టీ, మీరు కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తున్నారా అని అడిగింది ఈయన్ని కాదు, వాళ్ళని అడిగాడు. బట్ ఏదేమైనప్పటికి కూడా ఈ ఛానల్ పెడతానంటే నిజంగా అభిరుచి ఉండి పెట్టుకోండి. కానీ వాడిని పడగొట్టడానికి పెట్టుకుంటారంటే మాత్రం అది కాదు. విజయసాయి రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది, నెక్స్ట్ జైలు ఒకటే సరైన. ఎవరిని పడగొట్టడానికి సార్? ఎవరు మహా వంశం ఉంది కదా, మహా టీవీ వంశం ఉంది, తర్వాత TV5 ఉన్నారు. ఎవరెవరైతే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కోలుగొట్టేస్తారట. అది ఉండకూడదు అంటాను అన్నమాట. మీ ప్రయత్నం మీరు చేయండి. నిజం ఏమో రిపోద్ది పెద్ద ఛానల్ అయిపోవచ్చేమో, అది ఎవరు చెప్పొచ్చాడు, కానీ వాడిని పడకూడదామని మీరు మొదలు మీ అభిరుచి కొద్దీ మీరు చేయండి. అంతేగాని పడకూడదామని అనుకుంటే మాత్రం మీరే పతనం అయిపోయింది.